నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ముస్తాపురం గ్రామంలో బీజేపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బుజ్జిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 9 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్రం అందిస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పంచాయతీల్లో నిధులు లేక అస్తవ్యస్తంగా తయారైందన్నారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. లైట్లు వెలగని పరిస్థితి, కనీసం చెప్పాలంటే పంచాయతీల్లో మరుగుదొడ్డులు అంటే మరుగు శుభ్రం చేసుకోవటానికి బ్లీచింగ్ లేదు, బ్లీచింగ్ ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే పంచాయతీ నిధుల్ని తప్పుదారి పట్టించారు. ఈ విధంగా ప్రతి దగ్గర వక్ర మార్గంలో అన్యాయం చేస్తున్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి గరీబ్ కళ్యాణ యోజనలో మోడీ గారు ప్రతి ఒక్కరికి 5 కేజీల ఉచిత బియ్యం చేస్తే 6 నెలల నుంచి ఒక్క గింజ ఎక్కడెక్కడ కూడా సరఫరా చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయాన్ని ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. పరిస్థితులు చాలా కఠినమైనటువంటి మార్గంలో ఉన్నాయి. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ జరిగినటువంటి అవినీతిని జనాలు అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని అందరూ ఆదరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జరిగినటువంటి పరిమాణాలు, ఈ జరిగినటువంటి అభివృద్ధిని మేము ప్రజల దృష్టికి తీసుకొని పోయి ప్రతి ఇంటికి ఈ కరపత్రం ఇచ్చేటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో ఈ కార్యక్రమం ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మేము ముమ్మరంగా చేపడుతున్నాము. ఈ పని చాలా చోట్ల సక్రమంగా జరుగుతుంది. ప్రతి దగ్గర ముసలోళ్ళు కూడా మోడీ అంటే ఈ దేశ ప్రధానమంత్రి వాళ్ళు అర్థం చేసుకొని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఈరోజు మోడీ అంటే ప్రపంచ నాయకుడు, దిగ్గంధాలకు చెందినటువంటి దేశాలు అమెరికా సైతం ఆయన్ని ఆహ్వానిస్తే ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి ఈ నాయకుడు ఎక్కడ కూడా కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి జరగట్లేదు. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటుంది, మమ్మల్ని ఆదరించి రాబోయే రోజుల్లో మోడీని ఇంకా బలపరిచి ఈ దేశాన్ని పటిష్టమైనటువంటి స్థితికి తీసుకురావాలని చెప్పి పేరు పేరున వాడవాడన ప్రతి గ్రామంలో మేము ఈరోజు నరేంద్ర మోడీ కరపత్రాలు తీసుకొని పరిటిన విజయవంతంగా పూర్తి చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.